శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 166 మంది మృతి చెందినట్లు, 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్ డే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మొత్తం 6 ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఈ పేలుళ్ల నుంచి నటి రాధిక త్రుటిలు తప్పించుకుంది. పేలుడు సంభవించిన సిన్నావన్ గ్రాండ్ హోటల్లో ఆమె బస చేశారు. అయితే పేలుడు సంభవించిన కొద్దిసేపటి క్రితం ఆమె హోటల్ గది ఖాళీ చేశారట. ఈ విషయం ఆమె స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో ఇండస్ట్రీలోని ఆమె సహచరులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు సంభవించిన సిన్నావన్ గ్రాండ్ హోటల్ శ్రీలంక ప్రధానమంత్రి నివాసానికి దగ్గరలో ఉండటం గమనార్హం. ఇక మరోవైపు ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్ తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీలంకలో ఎల్టీటీఈ నిర్మూలింపబడ్డాక పూర్తిగా శాంతి నెలకొంది. ఇక గడిచిన ఇన్ని సంవత్సరాలలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. దీంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.